అందరితో ఒకటే ప్రార్థన. వినోద్ కుమార్ గారు 4 విషయాలు అద్భుతంగా చెప్పింది. ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లా అంటే, రేపు హైదరాబాద్ ను దబ్బన 10 ఏండ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి, కాంగ్రెస్ వాడో బీజేపీడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువా తప్ప వాళ్ళతో కాదు. అదేవిధంగా మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కమున్న గోదావరిని కిందికి కొండబోతాం, కావేరికి కలుపుతాం, పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సన్నాసులకు కాదు. అట్లాగే రేపటి రోజున 2026 దేశం మొత్తంలోని పార్లమెంట్ సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్ లో జనాభా ఎక్కువ ఉన్నది, ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం, ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3 to 2 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకేనే మాటను సిద్ధం చేస్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే, విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల ఘోష తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి మిరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్ లో అక్కరలేదు. కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. దయచేసి మిమ్మల్ని నేను ప్రార్థించేది ఒకటే, నేను గత 4 రోజులుగా చాలా జిల్లాలు తిరిగినా, ఎక్కడికి పోయినా ఒక్కటే మాట నిలబడుతున్నది, తినే పల్లెంలో మండు పోసుకున్నాం, ఒక మంచి పాలిచ్చే బర్రె విడిచిపెట్టి పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం, సచ్చిపోతున్నాం వీళ్ళతోని అనే మాట ఇయ్యాల ఒక్కరిద్దరు కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను మొన్న సిరిసిల్ల పాత బస్టాండ్ పోయినా, అక్కడ తమ్ముడు రవి గౌడ్ అని జ్యూస్ సెంటర్ పెట్టిండు, అన్నా అక్కడ జ్యూస్ తాగుదు రాంటి పోయినా నేను, పోతే అక్కడ బయట 5-6 లేడీస్ నిలబడ్డారు బస్సు కోసం, ఎక్కడ పోతున్నారమ్మా అని అడిగిన, అన్నా మాది గంభీరావుపేట మండలం నర్మాల బస్సు కోసం చూస్తున్నామన్నారు. ఏంటిది ఫ్రీ బస్సేనా అన్న, ఫ్రీ బస్సే అన్నా, మంచిగా ఉందా అన్న, ఏ మంచిగా కాలబెట్టిందన్నా అని చెప్పి అమ్మాయి, ఆమె గింత ఎత్తున్న పాప ఉన్నది, ఇగో నా పాప ఉన్నది నేను బస్సు ఎక్కాలి, ఆ బస్సు ఏమో 40 మంది బస్సు పట్టే బస్సులో 100 మంది ఎక్కుతాను, ఇప్పుడు నేను ఈ పిల్లని ఏడిచి పెట్టాలి, వీడికెళ్ళి అడదాకా ఎత్తుకోవాలి, ఎత్తుకొని పోవాలంటే నాకు నిలబడతానికి నాకే తాగలేదు, సీటు దొరకది, ఏం పాడైందన్నా ఇది, పెట్టకపోయినా బాగుండు కదా అనే మాట ఆడబిడ్డ కూడా మాట్లాడింది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే చేస్తాం అని అరిచేతులు వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాభాయ్ రేవంత్ రెడ్డి. బడాభాయేమో 2014 మోసం చేసిండు, 2014 ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు, బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధన 15 లక్షలు గుద్దురే గుద్దుడు అన్నాడు, నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, పత్తలేడు, ఇంకెన్ని దరికిండు మోడీ అన్నాడు. 2014 రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 2022 డబుల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబుల్ చేసినాడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి లెక్కకు, ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరుక. బుల్లెట్ రైలు ఊరికి ఇస్తా దేశంలో అన్నాడు, కానీ మనకు మామూలు రైలు దిక్కులేదు, ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది, సిద్దిపేట దాకా వచ్చింది, వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది, ఇక బండి సంజయ్ మర్చిపోయిండు, ఆయనకి యాది గుడి లేదు కనీసం సోయి గుడి లేదు, లేకపోతే ఎప్పుడో అయిపోతుండే, వినోదన్న ఉంటే ఈ పాటికి మేము కూడా మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే మనకు, దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు. బుల్లెట్ రైలు కాదు కదా
మామూలు రైళ్లకే దిక్కులేదు. భారతదేశంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 trillion ఎకానమీ పేద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు. ఇన్ని పనులు ఇన్ని మాటలు చెప్పిండే, ఒక్కటన్న అయిందా మోడీ గారు నీకెందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు తిట్టుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, బడాబాయ్ బడా మూసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇదే మోడీ కదా తల్లిని చంపినరు బిడ్డను వేరు చేసినరు అన్న మాట ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు. తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినరు, ఆంధ్రప్రదేశ్ ను చంపేసినరు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు మాట అన్నాడు ఆ మాట. భద్రాచలంలో మన 5 మండలాలను మనను అడగకుండా, కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా 5 మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రలో కలిపినోడు నరేంద్ర మోడీ. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ. అది కాజీపేటలో కుక్కు ఫ్యాక్టరీ కావచ్చు, సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ కావచ్చు, లేదా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, లేదా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా జాతీయ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోగా ఉన్నే ఎత్తేసిండు. ఐటీఐఆర్ ఉండే హైదరాబాద్ చుట్టూ దాన్ని ఎత్తేసిండు. ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ 10 ఏళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ.